టీడీపీ హయాంలో యాదవులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్ముందు గుడివాడలో యాదవులకు రాజకీయ ప్రాధాన్యం ఉంటుందని నాని స్పష్టం చేశారు. బీసీ వర్గాలను ఆదరించడంలో సీఎం జగన్ ఎప్పుడూ ముందే ఉంటారని చెప్పారు. కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలోని అనేక చోట్ల మేయర్లుగా, జడ్పీ చైర్మన్లుగా బీసీలకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. కౌరవులతో నిండిన ఎన్డీఏ కూటమిని ఓడించి సీఎం జగన్ను గెలిపించాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పిలుపునిచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు 2 పార్లమెంటు సీట్లు ఇచ్చారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు ఒక సీటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, అన్ని రంగాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి కులాల్లో యాదవ కులం ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవులకి సముచిత స్థానం కల్పించినటువంటి చరిత్ర ఉంది. నాగార్జున యాదవ్కి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఊహించినట్టు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని మంత్రిని చేసి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టినా కూడా ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే మంచి మాటగారి, రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ గుడివాడ నియోజకవర్గంలో యాదవులకి రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే 3 మండలాలు ఉంటారు, 2 జడ్పీటీసీలు యాదవులకి కేటాయించడం జరిగింది. ఒకసారి చరిత్రలోకి వెళితే దుష్ట చిత్తు ఇష్టం ఏమంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, కంసుడు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం ఏమంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ. కౌరవులైనటువంటి తెలుగుదేశం పార్టీని ఓడించాలి, అర్జునుడైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మనం చేస్తున్నా. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కోవిడ్ టైంలో యాదవులకి ఏమన్నా కోవిడ్ వచ్చి కష్టాల్లో ఉన్నారా, కరోనా వస్తే వాళ్ళకి ఇబ్బందులకు గురైతే వారికి ఏమన్నా సేవ చేశారా అనేది మీకు మీరు ప్రశ్నించుకోండి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.